హాయ్ వివోస్ వెల్కమ్ టు దిస్ ఛానల్ ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను అందుట్లో జాయిన్ అయిపోయి కాల్ అయితే చేసుకోవచ్చు మీరు సో ముందుగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీటిని అయితే లైక్ చేసి షేర్ చేయండి యూనిట్ టూలో ఉన్నాం అంటే టాపిక్స్ వైజ్ చెప్తున్నాను ఎందుకంటే కొన్ని కొన్ని యూనివర్సిటీలకి కొన్ని టాపిక్స్ వేరే యూనిట్స్లో ఉంటాయి కదా సో ఈరోజు వచ్చేసరికి మనం మాట్లాడేది ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ఏ సిస్టమ్ అంటే ఏంటి ఇది కంపల్సరీ కావాలి సో టైం రెస్పాన్స్ అనాలిసిస్లో ఆర్డర్ ఆఫీస్ సిస్టమ్ అంటే ఏంటి సో జనరల్గా ఏంటంటే మనము ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకుంటాము సో ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ దిస్ వన్ బి దిస్ వన్ సో ఎస్ పవర్ ఫోర్ ప్లస్ ఎస్ క్యూ ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ ప్లస్ వన్ ఉందండి న్యూమినేటర్లో డినామినేటర్లో వచ్చేసరికి ఎస్ క్యూ ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ ప్లస్ వన్ తీసుకున్నాం అయితే ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో వచ్చేసరికి డినామినేటర్లో ఉన్న ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ టర్ము సో దానికి హయ్యెస్ట్ పవర్ ఆఫ్ ఎస్ ఏంటి ఇక్కడ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎస్ త్రీ ఉంది కాబట్టి సో అది ఆర్డర్ ఆఫ్ డినామినేటర్ త్రీ అనమాట అయితే ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ సిస్టమ్ కూడా త్రీ అవుతుంది సో ద ఆర్డర్ ఆఫ్ ఏ సిస్టమ్ ఇస్ ది మ్యాక్సిమం పవర్ ఆఫ్ ఎస్ ఇన్ ది డినామినేటర్ టర్మ్ ఆఫ్ ది ట్రాన్స్ ఫంక్షన్ ట్రాన్స్ ఫాంక్షన్లో ఉన్న డినామినేటర్లో హై ఎస్ ఏదైతే ఉంటుందో ఎస్ టర్మ్ హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో అది ఆర్డర్ త్రీ అవుతుంది త్రీ కాదు ఆర్డర్ అవుతుంది సో అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకున్నాం టీఆఫ్ఎస్ ఈక్వల్ టు పిఆఫ్ఎస్ బై క్యూ ఆఫ్ఎస్ సో అది ఎలా రాసుకోవచ్చు బీ నాట్ ఇంటూ ఎస్ పవర్ ఎం ప్లస్ బీ వన్ ఇంటూ ఎస్ పవర్ ఎం మైనస్ వన్ ప్లస్ వన్ ప్లస్ బిఎమ్ డివైడెడ్ బై ఏ నాట్ ఎస్ పవర్ ఎన్ ప్లస్ ఏ వన్ ఎస్ పవర్ ఎన్ మైనస్ వన్ ప్లస్ సో వన్ ప్లస్ ఏఎన్ సో న్యూమరేటర్ డెనామినేటర్ చూసాం అయితే ఇక్కడ క్యూ క్యూఆఫస్ ఏంటి క్యూ క్యూఆఫస్ వచ్చేసరికి డెనామినేటర్ ఇదే కదా సో ఏ నాట్ ఇంటూ ఎస్ పవర్ ఎన్ సో ఇప్పుడు ఈ క్యూ క్యూఆఫస్ ఏదైతే ఉందో డెనామినేటర్ టాము ఏ నాట్ ఇంటూ ఎస్ పవర్ ఎన్ ప్లస్ ఏ వన్ ఇంటూ ఎస్ పవర్ ఎన్ మైనస్ వన్ ప్లస్ వాన్ ప్లస్ ఏఎన్ ఏదైతే ఉందో దాంట్లో ఈ ఎన్ వాల్యూ కనుక జీరో అయిందనుకోండి ఆ క్యూ క్యూఆఫస్లో సో అది టైప్ జీరో సిస్టమ్ అవుతుంది ఒకవేళ ఎన్ వాల్యూ కనుక వన్ కనుక అనుకోండి ఆ క్యూ క్యూఆఫ్ఎస్లో అది టైప్ వన్ సిస్టమ్ అవుతుంది ఎన్ వాల్యూ కనుక టూ అయింది అనుకోండి ఆ క్యూఆఫస్లో అది టైప్ టూ సిస్టమ్ అవుతుందనమాట అయితే ఎప్పుడైతే మనం ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇందాక నీకు చూపించింది పిఆఫ్ఎస్ బై క్యూఆఫ్ఎస్కి కనుక పైన న్యూమరేటర్లో కానివ్వండి కింద డినామినేటర్లో కానివ్వండి పార్షియల్ ఫ్రాక్షన్స్ కనుక అప్లై చేసామనుకోండి అప్పుడు ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా మారుతుంది సో ఎస్ ప్లస్ జెడ్ వన్ ఇంటూ ఎస్ ప్లస్ జెడ్ టూ ప్లస్ వన్ ప్లస్ ఎస్ ప్లస్ జెడ్ ఎం డివైడెడ్ బై ఎస్ ప్లస్ పి వన్ ఇంటూ ఎస్ ప్లస్ పి టూ ప్లస్ వన్ ప్లస్ ఎస్ ప్లస్ పిఎన్ అంటే మనం పైన జెడ్ వన్ జెడ్ టూ జెడ్ ఎం అని రిప్రజెంట్ చేసాం కింద పీ వన్ పిటు పిఎన్ అండ్ రిప్రజెంట్ చేసాం అంటే జెడ్లు వచ్చేసరికి జీరోసు పీలు వచ్చేసరికి పోల్స్ అంటాం అయితే ఎప్పుడైనా కానివ్వండి ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో న్యూమరేటర్లో ఉన్నవేమో పార్షల్ ఫ్రాక్షన్స్ అప్లై చేసిన తర్వాత కాన్స్టెంట్ వాల్యూస్ జీరోస్ అవుతాయండి డినామినేటర్లో వచ్చేసరికి డినామినేటర్లో ఉన్నవేమో పోల్స్ అవుతాయండి పార్షల్ ఫ్రాక్షన్స్ అప్లై చేసినప్పుడు సో ఇవి న్యూమినేటర్ ఇది డినామినేటర్ అంటే పైన ఎప్పుడు కూడా జీరోస్ కింద ఎప్పుడు కూడా పోల్స్ ఉంటాయి అయితే ఆర్డర్ ఆఫ్ ఏ సిస్టమ్ తెలియాలంటే కింద మనం నెంబర్ ఆఫ్ పోల్స్ ఉన్నాయి కదా సో దట్ నెంబర్ ఆఫ్ పోల్స్ గివ్స్ ది ఆర్డర్ ఆఫ్ ఏ సిస్టమ్ సో పార్షియల్ ఫ్రాక్షన్స్ అప్లై చేసిన తర్వాత అయితే ఆర్డర్ ఆఫ్ ఏ సిస్టమ్ కెన్ బి డిటర్మిన్ బై ది డినామినేటర్ నెంబర్ ఆఫ్ పోల్స్ డిటర్మినేషన్ సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్డర్ ఆఫ్ ఎ సిస్టమ్ ఇది తెలియకుండా టైం రెస్పాన్స్ అనాలసిస్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ కానివ్వండి టైం రెస్పాన్స్ అనాలిసిస్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ కానీ తెలియదు టైం రెస్పాన్స్ అనాలిసిస్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ కొంచెం సింపుల్గా ఉంటాయి స్టెప్ సిగ్నల్స్ అప్లై చేసిన తర్వాత సెకండ్ ఆర్డర్ సిస్టమ్ మాత్రం కొంచెం హెవీ డెరివేషన్ ఉంటుంది సో నెక్స్ట్ క్లాస్లో అవి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్